యాదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భారీ వర్షాలు కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో భద్రాచలంలో నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నీటి మట్టం సోమవారం ఉదయం 6:15 నాటికి 48.6 అడుగులు చేరడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారులు 53 అడుగులు దాటితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఎగువ ఉన్న ఇంద్రావతి కాళేశ్వరం నుండి వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో భద్రాచలం వద్ద గోదావరి భారీ స్థాయిలో నీరు చేరుతుంది. ఇంకా వరద తీవ్రత పెరగడంతో లోతట్టు ప్రాంతాలు ముప్పునకు గురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత వాసులను అలర్ట్ చేశారు.